హాయ్ అండి వెల్కమ్ టు సంజనస్ కిచెన్ ఈరోజు వచ్చేసి మినప్పప్పు లేకుండా ఇన్స్టాంట్గా సాఫ్ట్గా ఉండే దోశలు ఎలా వేసుకోవాలో చూసేద్దాం దీంతో పాటుగా కొబ్బరి చట్నీ కూడా చూపిస్తానండి చాలా బాగుంటాయి రెండు రెసిపీస్ ముందుగా దోసలు చేసుకోవడానికి ఓ గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు దాకా అటుకులు వేసుకుంటున్నాను నేను ఇక్కడ గట్టి అటుకులు యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే పేపర్ అటుకులు కూడా వాడుకోవచ్చు ఓ కప్పు అటుకులకి అరకప్పు దాకా పెరుగును వాడుకుంటున్నాను పెరుగును వేసుకున్నాక ఇందులోనే పావు కప్పు దాకా నీళ్లను వేసుకోవాలి వేసుకున్న అటుకులు పెరుగులో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఐదు నిమిషాలు కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులో నేను ఓ కప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను ఉప్మా రవ్వ అంటారు చూసారా అది వేసుకున్నాక ఒక టీ గ్లాస్ దాకా నీళ్ళను వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒక ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి మీరు అటుకుల ప్లేస్లో అన్నం కూడా యూస్ చేయొచ్చండి ఉడికించుకున్న అన్నము లేదా లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే చూసారా అది కూడా వేసుకోవచ్చు అలా అయినా సరే సాఫ్ట్గా వస్తాయి దోశలు వేసుకున్న ఉప్మా రవ్వ అటుకులు అన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి ఓ మిక్సీ జార్ తీసుకొని మొత్తంగా వేసేసుకోవాలి మిక్సీ పట్టుకునే ముందుగా ఒక టీ గ్లాస్ దాకా నీళ్ళని వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలండి దోస పిండి రుబ్బుకున్నట్టు కాస్త మెత్తగా రుబ్బుకుంటేనే దోశలు అనేవి సాఫ్ట్గా స్పాంజీగా వస్తాయి ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి మీకు దోశలు ఇప్పుడు ఈ బ్యాటర్నంతా గిన్నెలో వేసేసుకోవాలి పిండిని మొత్తంగా గిన్నెలో వేసుకున్నాక అర గ్లాస్ దాకా నీళ్ళని వేసుకోవాలి నీళ్ళని వేసుకున్నాక నేను ఇక్కడ పావు టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకుంటున్నాను మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి ఉప్పు పిండిలో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి కొద్దిగా జారుగా ఉండాలి ఈ పిండిని ఇరవై నుంచి ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి పెరుగులో పిండి అనేది పులిస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా జారుగా ఉంటే ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తాను పిండి మొత్తంగా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాం కొబ్బరి చట్నీ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక కొబ్బరికాయలో సగం వంతు కొబ్బరి మాత్రమే తీసుకొని పక్కన పెట్టుకున్నాను చిన్న ముక్కలుగా కోసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఒక కడాయిలో రెండు టీ స్పూన్ దాకా నూనె వేసుకున్నాను నూనె వేడయ్యాక అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా వేగిపోయాక రెండు టేబుల్ స్పూన్ దాకా గుండు మినపప్పు వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ మినప్పప్పు ఉన్నా కూడా వేసుకోండి మినపప్పు వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులన్నీ కొద్దిగా ఎరుపు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది మారిపోతుంది ఇందులోనే నాలుగు వెల్లుల్లి పొట్టు తీసేసి వేసేసుకున్నాను ఐదు ఆరు దాకా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకున్నాను మీరు ఈ పచ్చిమిర్చి ప్లేస్లో ఎండిమిర్చి కూడా యూస్ చేయొచ్చు లేదా పచ్చిమిర్చి ఎండిమిర్చి ఈక్వల్ రేషియోలో కూడా తీసుకొని వేసుకోవచ్చు మీ స్పైసీనెస్ బట్టి వేసుకోండి ఇప్పుడు చూస్తే పప్పులన్నీ కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయిపోయాయి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని మొత్తంగా వేసేసుకోవాలి కొబ్బరి ముక్కల్ని ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి కొద్దిగా కలర్ వచ్చి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిపేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ముక్కలు అనేవి లేకపోతే అన్నీ కలర్ అనేవి చేంజ్ అయిపోతాయి ముందుగా పప్పులు అనేవి మాడిపోతాయి అనమాట అందుకని మీడియం ఫ్లేమ్లో అయినా లో ఫ్లేమ్లో అయినా పెట్టుకోవాలి ఇందులో ఒక చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు వేసుకుంటున్నాను నేను ఇక్కడ అరచెక్క కొబ్బరికి మాత్రమే చేస్తున్నానండి మరీ ఎక్కువగా వేసుకుంటే పుల్లక అయిపోతుంది పచ్చడి ఈ మాత్రమైతే సరిపోతుంది మొత్తంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత కొబ్బరి ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి కదా కలర్ చూస్తే అర్థమైపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆపేసి పూర్తిగా జార్లో వేసేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తంగా కొబ్బరి ముక్కలు వేసేసుకున్నాక అర టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకుంటున్నాను మరీ ఎక్కువగా వేసుకోకండి లాస్ట్లో చూసుకొని వేసుకోవచ్చు ఇందులోనే ఒక చిన్న టీ గ్లాస్ దాకా నీళ్ళని వేసుకుంటున్నాను నీళ్ళని వేసుకొని మెత్తగా చేసుకోవాలి పచ్చడి అనేది మీకు పచ్చడి పొడి పొడిగా కావాలి ఇలా ముద్దగా వద్దు అనుకుంటే తగ్గి తగ్గించేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా చేసుకుంటే పచ్చడి అనేది టిఫిన్స్లోకి బాగుంటుంది అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు గిన్నెలోకి మొత్తంగా తీసేసుకున్నాక ఈ పచ్చడిని పోపును పెట్టేసుకోవాలి ముందుగా పోపు పెట్టుకోవడానికి స్టవ్ వెలిగించి మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాక రెండు టీ స్పూన్ దాకా నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులో పావు టీ స్పూన్ దాకా శనగపప్పు పావు టీ స్పూన్ దాకా మినప్పప్పు వేసుకుంటున్నాను ఇందులోనే పావు టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోండి మీరు ఇందులో ఆవాలు ఎండిమిర్చి కూడా వాడుకోవచ్చు కానీ నేను ఇక్కడ వేయట్లేదు ఇవన్నీ వేగిపోయాక కాస్తంత కరివేపాకు వేసేసుకొని మొత్తంగా పోపు అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ కొబ్బరి పచ్చడికి పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉంటాయి తినేటప్పుడు ఇప్పుడు చూసారా కలర్ మొత్తంగా చేంజ్ అయిపోయాక ఈ పోపును మొత్తంగా చేసుకున్న కొబ్బరి పచ్చడిలో వేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఉంటుంది ఇడ్లీలోకి దోశలోకి టిఫిన్స్లోకి అన్నంలో కూడా చాలా బాగుంటుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీని మరి చట్నీ పక్కన పెట్టేసుకొని ముందుగా నానబెట్టుకున్న దోశ పిండి చూద్దాం ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకున్న పిండి చూసారా గట్టిపడింది వేసుకున్న నీళ్ళన్నిటినీ పిండి మొత్తంగా పీల్చేసుకుంది ఇప్పుడు ఇందులో నేను ఇక్కడ ఈనో సాల్ట్ యూజ్ చేస్తున్నాను వంట సోడా బదులు ఈనో వేసుకుంటే ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి దోశలు చాలా బాగుంటాయి కూడా అర టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను ఈ ఈనో అనేది పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి లేకపోతే అక్కడక్కడ ముద్దల్లాగా ఉంటాయి ఇప్పుడు బాగా కలిపేసుకున్నాక మీకు పిండి మరీ గట్టిగా అనిపిస్తే ఒక అర టీ గ్లాస్ దాకా నీళ్ళని వేసుకోండి మరీ జారుగా చేసుకోకండి జారుగా చేసుకుంటే ఏంటంటే దోశ తిప్పేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కొద్దిగా టీ గ్లాస్ దాకా అయితే సరిపోతుంది ఇలా నీళ్ళని వేసుకున్నాక ఇప్పుడు పెనం పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నూనైనా నీళ్ళైనా చిలకరించుకొని పెంక వేడిగా ఉండకూడదండి మీడియం హీట్లోనే ఉండాలి నేను ఇక్కడ ఒకటి పావు దాకా గుండు గరిటతో పిండిని తీసుకొని స్ప్రెడ్ చేసుకుంటున్నాను మీరు స్ప్రెడ్ చేసుకోవద్దు అంటే అలాగే ఉంచేసేయండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక దోశ పైన మీకు ఇష్టమైనవి పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర లేదా అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు లేదా ఏదైనా కారపొడైనా జల్లుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది అంచులమ్మటి నూనె వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే దోశ అనేది ఒక సైడ్ మాడిపోతుందండి లోపల ఉడకదనమాట అందుకని పచ్చి పచ్చిగా ఉంటుంది టర్న్ చేసుకునేటప్పుడు కూడా విరిగిపోతుంది దోశ అనేది మీడియం ఫ్లేమ్లో కాస్త టైం తీసుకొని ఒక సైడు ఎరుపు రంగు వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే మూత అయినా పెట్టుకోవచ్చు దోశ మీద అలా కాకుండా టర్న్ అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ టర్న్ చేసి చూపిస్తానండి కలర్ చూపించడం కోసం ఇప్పుడు చూసారా మంచి కలర్ అనేది వచ్చేసింది ఇలాగే అన్ని దోశలు వేసేసుకొని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా ఎమ్మీగా ఉంటాయి మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్